వెయిట్ ఈజ్ ఓవర్. 25th March సినిమా మీ ముందుకు రాబోతుంది. అండ్ నిన్నే నాగార్జున గారు మొత్తం మ్యూజిక్తో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చూశారు సినిమా. నాగార్జున గారు, పీవీ గారు అండ్ ఆఫ్కోర్స్ కార్తీక్ గారు వీళ్ళందరూ. అండ్ నిన్న ఫస్ట్ థియేటర్ నుంచి బయటికి రాగానే నాగ్ సార్ ఒక హగ్ ఇచ్చారు, తర్వాత పీవీ అన్న ఒక హగ్ ఇచ్చారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు కౌంట్ ఫర్ లాంగ్ టైమ్. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. అండ్ ఈరోజు ఇలా మేమందరం ఇలా కూర్చొని ఇంత హ్యాపీగా మీతో మాట్లాడగలుగుతున్నాం అంటేనే దిస్ ఇస్ సెల్ఫ్ సేస్ హౌ మచ్ హ్యాపీ వీఆర్ అబౌట్ ద ప్రోడక్ట్. అండ్ ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యమే. అండ్ ఈ సందర్భంగా, అంటే ఇది మా లాస్ట్ ప్రెస్ మీట్ రిలీజ్ ముందు అనుకుంటున్నాను నేను, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అ ప్రొడక్షన్ బాయ్ టు పిఎస్ వినోద్ గారు, ఇన్ బిట్వీన్ ఎంతమంది పనిచేశారో నాకు తెలుసు, ఎంతమంది ఈ సినిమా కోసం కష్టపడ్డారో తెలుసు. వాళ్ళందరికీ పేరు పేరున నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరి కష్టం ఊపిరి. అండ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పీవీ అన్న గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం ఎంత మనసు పెట్టారో నాకు తెలుసు. అంటే ఒక సినిమా జరుగుతున్న సందర్భంలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటారు, సినిమా ఫస్ట్ సినిమాకి ఇద్దరు కలిసినప్పుడు లవ్లో పడతారు, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అవుద్దని. సో బట్ థ్యాంక్ యూ పీవీ అన్న, నిజంగా యు మేడ్ ఇట్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. ఇట్ వాజ్ రియల్లీ అ ప్లెజర్ అండ్ యు టుక్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. నిజంగా రేపు సినిమా 25th ఈ సినిమా ఏంటో పీవీ గారి నమ్మకం, నాగార్జున గారి నమ్మకం, కార్తీ గారి నమ్మకం చెప్తుంది. నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. అండ్ తమన్నా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అడాప్టివ్ అండ్ కోఆపరేటివ్ త్రూ అవుట్ ద స్కెడ్యూల్స్ అండ్ బీయింగ్ విత్ అస్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ ఫ్రెండ్. అండ్ నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మీకు తెలుస్తుంది మా బాండింగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అక్రాస్ ఇన్ ద ఫిల్మ్. పిఎస్ వినోద్ గారు కానీ, సునీల్ బాబు కానీ, ఆ తర్వాత హరి సాల్మన్, అబ్బుర్ రవి రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ అండ్ గోపి సుందర్ మ్యూజిక్ కానీ. గోపి సుందర్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంకో లెవెల్కి ఎలివేట్ చేశారు. వెరీ ఎసెన్షియల్ టు అస్, థ్యాంక్ యూ అగైన్. 2 ఇయర్స్ జర్నీ, వంశీ, మై సెల్ఫ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ నాగార్జున గారు, కార్తీక్ గారు అండ్ తమన్నా, వీ వర్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఫిల్మ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మాకు నచ్చిన సినిమా, మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 25th వరల్డ్ వైడ్ వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ ఫార్చునేట్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్క్రీన్లో ఆల్మోస్ట్ దగ్గర 2000 థియేటర్స్ రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో, తెలుగు తమిళ్ కలిపి. కేరళ, కర్ణాటక, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బొత్స్వానా, వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా రిలీజ్ చేస్తున్నాం. యుఎస్లో ఫర్ ద ఫస్ట్ టైం 90 AMC థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమా. మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ ఎప్పుడూ లేదు. సో వి హోప్ గుడ్ ఫ్రైడే విల్ బి గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ ది ఇండస్ట్రీ. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నమస్కారం. I'd like to welcome Karthi to Hyderabad into the Telugu film industry. Telugu vallu nannu inta support chesaru. Now Amshi garu is pulling my leg. You know, it's very funny when main Paya shoot chesetappudu I was doing a lot of Telugu films and we wanted to release Paya that time in Telugu. And and Karthi as an actor has always been so keen about languages. Ivala ayan fluent ga telugu maatladutunte I feel so happy because I think he's a complete actor and Upri is a beautiful opportunity for all of us who have worked on this film. I cannot imagine having done this film without Nag sir and without Karthi. Nobody else in my mind could have done these two characters. They're so apt and they have vaal ee paathralu jeencharu, so I think nobody else could have done it like them. And Vamshi, I'm really happy at last nuvu neeku manasulo actual ga em untundi adi meeru celluloid lo teeskocharu. So Upiri alanti cinema meeku, of course meeru commercial hits enno icharu అయినా సరే ఇది మీకు, ఐ నో హౌ క్లోజ్ టు యువర్ హార్ట్ దిస్ ఫిల్మ్ ఇస్ అండ్ అది కనపడుతుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ సీన్ ఐ షాట్ ఫర్ దిస్ ఫిల్మ్ విత్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ పొలిటికలీ కరెక్ట్ ఆర్ ట్రైంగ్ టు జస్ట్ యు నో
sound right in a press meet, but I genuinely enjoyed, ukkuka scene ni chala enjoy chesi ante, inta funny ga untunda, ila kuda untunda, ala kuda untunda, anpinchindi, and that's probably the reason I wanted to dub for this film so badly. Naaku chala badhalo che, majjimajjalo, appudu my throat went and I was sick and, but I just wanted to dub for this film, endukante, this film is so organic, inta oka manchi subject, deentlo only, ee cinema ki only manchi raavalani korukunanu, and I hope me wishes to, me blessings to, ee cinema, 25th of March lo, it creates, you know, a lot of happiness in people's lives, because that's what the intent of this film is. The film is a very positive, happy, it gives you hope in life, it gives you the feeling that there is magic in life. So, alanti cinema idi, and very, chala garvanga undi cinema lo nenu ka part ani, and I hope 25th March, Telugu vaal andru ee cinema chusi chala garva padtaru. You know, Vamshi rasina prati scene ilage untundi. There's so much humor in it, and asalu, it's very effortless the way all the relationships are. And naku, what I like is, relationships are unconventional unnai. Danvala, dantlo, dant nunchi ochina comedy andarki nachutundi. Because they haven't seen that kind of an equation before. Something is new about it. So that's why probably people are liking it. I have actually one very, sorry, I might sound slightly disconnected, but I just want to say that my career, Telugu films, started with Happy Days, changed my life, Bahubali, Telugu film, changed my life, Upuri, Telugu film, will, I hope, change my life again. Yeah, will, like Naksa says, will change my life. So I think we have to be first very proud of Telugu films. Nen Mumbai nunchi gaani naaku nen Telugu vaalni meet avute lekapothe Telugu cinema gurinchi vinte naaku edo aipothundi, because for me Telugu films has given me so much. So when people look down or say, why can't Telugu films do this, why can't Telugu films do that, Telugu films have done so much already. So why aren't Telugu people feeling proud about it? Thanks to Vamshi, PVP garu. It was a surprise ee cinema vachina vidham, ఈ సినిమా తీసే విధం, ఈ సినిమా జరిగే విధం మొత్తం ఒక డ్రీమ్ లా ఉంది. అంత ప్లెసెంట్గా డ్రీమ్లో మాత్రమే మనకి ఏ కష్టం ఉండదు. సో అలాంటి ఒక డ్రీమ్ లా జరిగింది ఈ సినిమా. ఒక యాక్టర్కి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్న సినిమా అది. ప్రతి సీన్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఉంది. మన లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ కావాలన్న ఒక ఆశ వస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు. And it was a pleasure working this film, and I thank God for this film. Mamuluga cinema lo dub vastundi, aa tarvata mass vastundi, business perugutayi, but edo oka cinema lo maatrame respect vastundi. Idi alanti oka cinema, respect vastunna oka cinema, oka trend setting cinema ani kuda cheppochu, because Vamshi rediscovered himself. ఆయన ముందే చేసే మాస్ విషయాలు ఏమో చేశారు, బట్ ఈ సినిమాలో నాకు ఐస్ షాట్ పెట్టలేదు, నాగ్ గారికి ఐస్ షాట్ పెట్టలేదు, లెగ్కి షాట్ పెట్టలేదు, జిమ్మి జిమ్ షాట్స్ లేదు, స్టడీ గేమ్ షాట్స్ లేదు. ఇది ఒక టోటల్ కొత్త ఎక్స్పీరియన్స్. నాగ్ గారి క్యారెక్టర్ ఒక బిలియనర్ లైఫ్లో అన్నీ చూసి ఈ తర్వాత లైఫ్ ఇలాగే జరుగుతాయి అని అక్సెప్ట్ చేసే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది నమ్మకంతో, ఒక బిలియనర్ అంటే బిలియనర్. నాగారు మామూలుగా చూడడానికి కూడా అలాగే ఉంటున్నారు, బట్ ఇంకా జస్ట్ మేడ్ ఇట్ ఆల్ ద మోర్ ఓవర్ ద టాప్. అండ్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు నాగారితో పనిచేయడం ఒక ప్లెజర్. ఐ ఆల్వేస్ విల్ రిమెంబర్ అండ్ ఆ రిలేషన్షిప్ నాకు దొరికింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎన్నో విషయాలు మన ఇద్దరు మాట్లాడడం, షూటింగ్ జరుగుతున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. ఐ వాస్ అట్ హోమ్, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఎ కింగ్. తమ్ముడు అన్నారు బట్ కింగ్ లాగా చూసుకుంటారు నన్ను. ఐ వాజ్ సో గుడ్ టు బీ హియర్. చాలా రోజుల తర్వాత నేను నా సీనియర్ తమన్న గారితో పని జరిగింది. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ఏదో నేను ఫస్ట్ హీరో కాబట్టి ర్యాగింగ్ కూడా చేసింది షూటింగ్ స్పాట్స్లో, ర్యాగింగ్ అని జరిగింది.
But Tamanna, you had a, did a great job. Neenu certificate istunna. Blessing. But I should say, superb job. Adi meeru aa costumes nunchi costume carry chese vidham gaani reactions gaani anni kottadi. Really kottadi. So it's going to be a fresh film. Andariki oka fresh film. Andaru cinema chustunnappudu navutune unnaru, edtharu. You will enjoy alanti oka cinema adi. And so happy. E director. Pleasure to work with this guy. Shooting spots lo undappudu anta premo, anta dedication. Adi prajalaku teestinappudu adi anta correct ga raavali. 2 years work chesi work chesi edo remake antunnadu. Remake kaadu idi, adaptation. 40-50 scenes, kotta scenes unnai. Dialogues motto is written fresh dialogues, characterizations. Adaptation is so done so beautifully. Great music. Gopisundar garu icharu, PS Vinod garu, Sunil Babu, andaru kalisi oka dream team laga ee cinema jarigindi. And I should say it is because ee story ekkado jarige oka true story. And that positivity was carried all through. We had a great time. Thank you. Ee cinema kuda I think definitely people will like it. And petta hit avvalani nenu korukuntunnanu. Cinema gurinchi andaru chepparu. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అది కూడా నేనే సేమ్ అట్లాగే అనుకుంటున్నాను. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీడియా కానీ అక్కడ ఆడియో రిలీజ్కి వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. అండ్ అక్కడ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. ఈ సినిమా, ప్రతి సినిమా అక్కడ అక్కడ చెప్పిన మాట చెప్తున్నాను మళ్ళీ. ఇది ఒక ఫ్రెంచ్ ఫిలిం రీమేక్, ఒఫీషియల్ రీమేక్. పివిపి గారు దాన్ని తీసుకొచ్చారు ఒఫీషియల్గా దాన్ని తీసుకుని. అది యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూ స్టోరీ. నిజంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఒక కథ, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఫ్రెండ్షిప్ కథ. అండ్ అది నిజంగా జరిగింది. వాళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. కొన్ని సినిమాలు అవి మనని టచ్ చేస్తాయి, కొన్ని కథలు మనని టచ్ చేస్తాయి. దానికి ఒక ఊపిరి ఉంటుంది, దానికి ఒక సోల్ ఉంటుంది. అటువంటి కథ ఈ ఊపిరి కథ, ఈ ఇంటచబుల్స్ కథ. ఒక సోల్ ఉంది దానికి, దానికి ఒక ప్రాణం ఉంది. అది 4 సంవత్సరాల క్రితం 4 కాదు 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఇంట్లో ఈ సినిమా చూశాను. చూసి ఇటువంటి కథ చేస్తే బాగుంటుంది, తెలుగులో ఎవరైనా నాకు ఇటువంటి రోల్స్ ఇస్తే బాగుంటాయి అనిపించింది. అప్పుడు గట్టిగా కూడా అనుకున్నాను. అండ్ మరి ఈ కథ నా విష్ విన్నదో లేకపోతే నా కోరికను విన్నదో వెతుక్కుంటూ 4 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చింది. అండ్ వంశీను పివిపి గారు తీసుకొచ్చారు. ఈ కథ, ఈ ఊపిరి కథ, వాళ్ళకు కావాల్సిన ప్రతి ఆర్టిస్ట్ ఈ రోల్లో వీళ్ళు పనిచేయాలి అని చెప్పి అలా కార్తీ వచ్చాడు. ఎవరో అనుకుంటే తమన్న వచ్చింది. అండ్ అలాగే ప్రతి దాన్ని అలాగే సెట్ అయ్యాయి. ఎలా సెట్ అయ్యాయో నేను చెప్పలేను. అది ఇది మేమందరం వంశీ ఏదో అనుకుంటే అలా కాకుండా ఆ కథ వేరేదాన్ని చూస్ చేసుకుంది. అండ్ ఇట్ హ్యాడ్ అ సోల్ ఈ కథ. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ. ఎంతో చక్కటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళకి. మేమందరం ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక జర్నీ అయిపోయింది ఈ సినిమా. అండ్ వంశీ ఇంతకుముందు తీసిన సినిమాలు ఒక రకం అవుతాయి, కంప్లీట్గా తన్ని తను రీఇన్వెంట్ చేసుకుని ఒక కొత్త కథని ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో, ఎటువంటి కథలు కావాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు ఏ కథల్ని రిజెక్ట్ చేస్తున్నారో వాటి నుంచి బయటపడి ఒక కొత్త కథగా ఇది తీసుకొచ్చి వంశీ చూపించాడు. అండ్ అలాగే పివిపి గారు దానికి పెట్టిన ఆయన విజన్ కానీ, దానికి
ఎనకాలుండి నేను ఈ సినిమా వంశీ నుతి మేము వెనకాలన్నాం అని చెప్పి ఇటువంటి కథలు తీయటం ఒక ప్రొడ్యూసర్కి అంత ఈజీ కాదు. నేను ప్రొడ్యూసర్ని అంటే ఒక కంప్లీట్గా దాన్ని విజన్ తీసుకుని అటువంటి కథను చేయడం చాలా కష్టం. పివిపి గారు వచ్చేసి కార్తి ఫస్ట్ టైం తెలుగు సినిమా చేయటం, 10 సంవత్సరాలుండి కేవలం 10 సినిమాలే చేసాడు, అంటే వెరీ వెరీ చూజీ. అండ్ అది కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగులోకి రావడానికి ఎంత చూజీగా ఉండి ఉంటాడు ఈ కథకి, తను కూడా వచ్చి అండ్ ఎంత చాలా బాగా చేశాడు సినిమాలో. మేము నేను చాలాసార్లు ఆ రోజు స్టేజ్ మీద జయసుధ గారు చెప్పారు అలా నోరు తెరిచి చూసిందని. నాకు కూడా అదే అనిపించింది కార్తీ పర్ఫామ్ చేస్తుంటే, ఇతను తెలుగు డైలాగులు ఎలా చెప్తున్నాడు, 1.5 పేజెస్ డైలాగ్ అసలు కట్ చెప్పకుండా ఎలా చెప్తున్నాడు అనింది అని నాకు అనిపించేది. నాకు తమిళ డైలాగులు నేను చెప్పలేక కొంచెం సిగ్గుపడేవాడిని, ఏంటి కార్తి ఇంత బాగా చెప్తున్నాడు నేను చెప్పట్లేదని నాకు కొంచెం కాన్షియస్ అయిపోయి వెళ్ళి ఆ పేపర్ ఒక 10 సార్లు చూసుకునేవాడిని. బట్ అందరూ అలాగే పనిచేశారు. అండ్ తమన్నా మా ఇద్దరి మధ్యన వెనకాల నుంచుని తను అబ్జర్వ్ చేస్తూ తను ఇచ్చే రియాక్షన్స్కి చాలా మీనింగ్ ఉంది. అది డైరెక్టర్ చెప్పలేదు, తను తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి కథలో చేసింది. సో నాకు తెలుసు చాలామందికి తర్వాత నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, వీల్ చైర్లో కూర్చున్నాను ఏంటి అని. ఆ తర్వాత అడిగినప్పుడు దానికి చెప్తాను, అదిగో ఆల్రెడీ రెడీ అయ్యారు అడుగుతానికి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ మీరు తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఇంకా మాట్లాడతాం ఈ జర్నీ గురించి. అండ్ జస్ట్ నిన్ననే సినిమా చూశాను, చూసి ఐఎమ్ సో హ్యాపీ, చాలా తృప్తిగా ఉంది. ఇంతకుముందు డబుల్ పాజిటివ్ చూసి ఇలాగే ప్రెస్ మీట్ ఒకసారి వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్న సినిమా చూసిన తర్వాత అప్పటికన్నా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి నేను ఒకటే చెప్పాలంటే, వీళ్ళు నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ కథ నేను ఒప్పుకుని దిస్ విల్ బి అ ఫెదర్ ఇన్ మై క్యాప్ అన్నాను. మొన్న సంక్రాంతికి క్యాప్ వేసుకున్నాను, రేపు 25కి ఫెదర్ పెట్టబోతున్నాను. దిస్ ఇస్ రియలీ నా 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 కెరియర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్. అండ్ నాకు ఇది ల్యాండ్ మార్క్ ఫిలిం కాదు, ఇది ఇంతకుముందు కూడా అన్నాను, ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఫిలిం ఫర్ మీ. దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బి అ లైఫ్ చేంజింగ్ ఫిలిం ఫర్ మీ. ఎందుకంటే అండ్ తెలుగుకు కూడా ఇటువంటి ఫిలిమ్స్ రావడం చాలా అవసరం. కొత్త కొత్త కథలు ఆలోచిస్తారు డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త కథలకి ప్రొడ్యూస్ చేయడానికి ధైర్యం చేస్తారు. అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఈ సంవత్సరం చాలా చాలా బాగా స్టార్ట్ అయింది, అలాగే వెళ్తూనే ఉంటుంది. ఈ ఊపిరికి ఊపిరి కథే, కథ తర్వాతే అన్నీ వచ్చాయి. దానికి ఫస్ట్ దానికి ఆ ఫ్రెంచ్ రీమేక్ని తీసుకుని దానికి ఊపిరి తీసుకుని దాన్ని ఒక తెలుగు సినిమాలాగా తయారు చేశాడు వంశీను వాళ్ళ టీము. సో దాని తర్వాత ఒకళ్ళొకళ్ళు అందరూ డెఫినెట్గా షేరింగ్ ద హీరో ఇంత మేజర్గా, ఇంతకుముందు కూడా సినిమాలు చేశాను బట్ ఇట్లా దిస్ ఈస్ అ ట్రూ మల్టీ స్టారర్. అండ్ మల్టీ స్టారరే కాదు, టు డిఫరెంట్ స్టేట్స్, ఒక తెలుగు ఒక తమిళ్ రెండు సినిమా రెండు లాంగ్వేజెస్లో ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్గా మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక చేంజ్ లాగా అనిపించలేదు. అండ్ ఇట్ వాజ్ ప్లెజర్. బట్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి మా హీరో ఈ సినిమా చేశాడు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఆ డౌటే లేదు నాకు. శివ, గీతాంజలి, అన్నమయ్య, మనం, మొన్న సోగ్గాడే చిన్న ఆయన, ఇప్పుడు ఊపిరి. మనం వెతుక్కోవాలి, మనం ఓపెన్గా ఉండి ఓపెన్ మైండ్తో వాటిని యాక్సెప్ట్ చేస్తే. బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉంటే మనకి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్, టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రాస్తారు. మనకు వాళ్ళు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వట్లేదే కాబట్టి అయ్యే కథలు పట్టుకొచ్చి చెప్తారు. నో, ఐ డోంట్ థింక్ సో. ఇది నేను ఈ క్యారెక్టర్ నాకు రావడం పెద్ద అదృష్టంగా నేను అనుకుంటున్నాను, అనుకుని చేశాను. సాక్రిఫైస్ చేసి చేస్తే ఏ సినిమా వర్కౌట్ అవ్వదు. అది మన అదృష్టం, మన దగ్గరకు ఉంది, మనకి ఒక గొప్ప అవకాశం వచ్చింది అనుకుని చేయాలి. బేసిస్, ఆ బేసిక్ క్యారెక్టర్స్ తీసుకున్నాం, కంప్లీట్గా అడాప్ట్ చేసాం. ఆల్మోస్ట్ 50-60 సీన్స్ దానికి దీనికి సంబంధం ఉండవు, అటువంటి సీన్స్ ఉన్నాయి. కంప్లీట్ అడాప్టేషన్. అది ఫ్రెంచ్ కల్చరు, అది మనదేమో తెలుగు, ఇక్కడ తెలుగు కల్చర్, దానికి అడాప్ట్ చేసుకున్నాం కంప్లీట్గా. సో అది రీమేక్ అనకూడదు, అడాప్టేషన్. అన్నెసరీ లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు కాబట్టి పివిపి గారు వెళ్ళి కొనుక్కొచ్చారు. సోల్ని ఇంకా
ఇంకా డెప్త్ కెళ్ళి వంశీ చాలా చాలా బాగా తీశాడు, క్యారెక్టర్స్ ఇంకా డెప్త్కి వెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది మన దగ్గర, ఇంకా దీన్ని ఇంకా లోపలికి ఎంత వెళ్ళొచ్చు, మన తెలుగు ఆడియన్స్కి ఇంకా ఎంత దీన్ని దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి తీసుకెళ్ళాడు. ప్లస్ ఆల్వేస్ కొంచెం యూరోపియన్ ఫిలిమ్స్ చాలా కట్ కట్గా ఉంటాయి అండ్ అంత డెప్త్స్లోకి వెళ్ళరు. వంశీ దీన్ని కంప్లీట్ డెప్త్స్లోకి వెళ్ళాడు. ఇట్ వాజ్ డన్ ఫెంటాస్టిక్. చాలా చోట్ల మనకి బాధతో కాదు ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇంకా ఎన్ని చేస్తాను ఏంటి నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ ఎన్ని సినిమాలకు నాకు నాకు నచ్చి మెయిన్ లీడ్ రోల్స్ వచ్చాయి ఎన్ని వస్తాయో నాకు కరెక్ట్గా తెలీదు. ఐ నో ఆల్మోస్ట్ 95 ఫిలిమ్స్ అయిపోయాయి. సెంచరీ ఈజీగా చేస్తాలే కానీ అది ప్రాబ్లం లేదు. బట్ ఇప్పటి నుంచి చేసే ప్రతి సినిమా ఇట్ షుడ్ కౌంట్. ప్రతి సినిమా ఇక్కడ నుంచి చేసే ప్రతి సినిమా యువరాజ్ సింగ్ కొట్టినట్టు ప్రతి సినిమా 6 కొట్టాలి, అదే నా ఆశ. ఆమె అప్పుడప్పుడు ఆమె కొంచెం ఆలోచించుకునేవాడిని, ఆమె ఫ్రస్ట్రేషను ఆమె హెల్ప్లెస్నెస్ ఎలా ఉంది అని నాకు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు వీల్చైర్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు లేచి నడిచి వెళ్ళిపోదామా అనిపించేది ప్రతిసారి. ఆ షార్ట్ అయిపోయిన కానీ తప్పకుండా లేచిపోవాలని అప్పుడు అప్పుడప్పుడు కొంచెం నాకు అనిపించేది. చార్మింగ్ ఇంకా ఎవరు లేరు, ఉండరు, ఇంకా 100 ఇయర్స్ ఉండరు అంతే. దానికోసం ఏమో నాకు తెలీదు ఎందుకు చూస్ చేసుకున్నాడు. బట్ డెఫినెట్గా ఐ వాంట్ థ్యాంక్ హిమ్ నా దగ్గరికి ఈ కథ తీసుకొచ్చినందుకు. నా దగ్గరికి నేను అనుకున్నది ఎప్పుడన్నా ఎవరన్నా నాతో ఈ సినిమా తీయాలి అనుకున్న దానికి మరి తను విన్నాడో ఏంటో తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చాడు. అంటే ఈ క్యారెక్టర్కి ఒక చామ్, ఒక ఆరా, ఒక అంటే ఒక రెండు జీవితాలు చూసిన ఒక పాత్ర కావాలి. అంటే ఒక లైఫ్ని ఒక ఫ్లాంబాయింట్గా అంటే ఒక బిలియనీర్ లైఫ్, ఒక విక్టరీస్ని విజయాల్ని, ఒక పీక్స్ ఆఫ్ లైఫ్ చూసి ఒక యాక్సిడెంట్లో పారాప్లెజిక్ అయిపోయాక రెండు జీవితాలు చూసిన ఒక ఒక జీవితం కావాలి. సో ఇలాంటి ఒక జీవితం ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఆల్రెడీ ఆడియన్స్ ఆ జీవితాన్ని చూసి ఉండాలి. అండ్ అది నాగార్జున గారి రూపంలో అందరికీ తెలుసు, ఆ చరిష్మా కానీ ఆయన రొమాన్స్ కానీ ఆయన యునో ఆయన ద వే హీ లుక్స్ కానీ ఆ బిలియనీర్ సొఫిస్టికేషన్ కానీ ఈ సినిమా చూసినప్పుడు ఆ సినిమా నా మనసులో ఉన్నప్పుడు నాకు అనిపించింది ఒకే ఒక్కరు నాగార్జున గారు. నాగార్జున గారు చేసి ఉండకపోతే ఈరోజు ఊపిరి అనే సినిమా లేదు. బట్ ఐ ప్రామిస్ యూ ఫస్ట్ 5 నిమిషాల్లోనే మీరు మర్చిపోతారు. ఇందాక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, సార్ మీరు అన్ని విధాలుగా చింపేశారు, వీల్చైర్లో ఏం చేశారు సార్ అంటే నేను వీల్చైర్లో కూర్చొని చింపేశాను అన్నారు ఆయన. సో ఈ సినిమాలో ఆయన వీల్చైర్లో కూర్చొని మరీ చింపేశారు. ఫస్ట్ వంశీ ఓ ఫ్లాష్ బ్యాక్ తీసుకుని వచ్చాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ చేసి దీన్ని మళ్ళీ మామూలు సినిమా చేస్తే నేను చేయను వంశీ, ఫ్లాష్ బ్యాక్ వద్దు సినిమాని, ఎందుకు అవసరం లేదు. లెట్ అస్ స్టార్ట్ ద ఫిలిం. ఇతను వీల్చైర్లో కూర్చున్న తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత లెట్ అస్ స్టార్ట్ ద ఫిలిం దెన్. ఇక వద్దు మనకు బ్యాక్ గతం వద్దు. అంటే వాట్ వీ హ్యావ్ టు షో ఇస్ వీల్చైర్లో కూర్చుని ఇంత హ్యాండిక్యాప్డ్ అయిపోయి కూడా, ఇంత ఫిజికలీ డిసేబుల్డ్ అయిపోయి కూడా మనిషి మనసు అనేది ఉంటే, ఒక తోడు ఉంటే, ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది మా సినిమా. అండ్ సో ద ఫిలిం ఇస్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. దెర్ ఇస్ నథింగ్ బట్ హ్యాపీనెస్ అండ్ గివింగ్ అండ్ ఎక్కడ ఏ షాట్లోనైనా అయ్యో ఇతను వీల్చైర్లో కూర్చున్నాడే అనిపించదు ఆ సినిమాలో. అసలు అనిపించే ప్రసక్తి కూడా లేదు. కానీ తమన్నా ఇస్ మై సెక్రటరీ, షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ అండ్ ఎవ్రీథింగ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ. కార్తీ నన్ను ఒక కేర్ టేకర్గా వస్తాడు, వచ్చి తమన్నాతో లవ్లో పడతాడు. సో అది డిఫరెన్స్. సో నేను వాళ్ళిద్దరికి నా బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఈ సినిమా ఇస్ ఈ కథే ఒక ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అయిన కథ. ఒకరికొకరు ఊపిరి అవుతారు, ఒకరికొకరు అడగకుండా వాళ్ళకి చేసే సాక్రిఫైస్ కానీ అయి కానీ చాలా బాగుంటాయండి. సో ఎలా తీసుకున్నారా? అదే నేను ఇప్పుడు చెప్పాను, అది ఒక నాలాంటి జర్నీ ఎవరికుండా నాకు తెలియదు. గీతాంజలి సినిమా చూశాను, ఎన్నిసార్లు చూశాను నాకు తెలియదు. ఆ తర్వాత రచ్చగన్ సినిమా అక్కడ ఆడింది. చాలా సినిమాలు నాగర్ సినిమా చాలా సినిమాలు నేను చూశాను. ఆ తర్వాత ఇప్పుడు ఆయనతో పనిచేస్తున్నాను. ఇలాంటి జర్నీ ఎవరికి దొరకదో నాకు తెలియదు. బట్ ఫస్ట్ డే నుంచి ఏమో
చైల్డ్హుడ్ నుంచి తెలిసే ఒక క్లోజ్నెస్ ఫస్ట్ డే నుంచి ఉంటుంది. నాగారు కూడా ఫస్ట్ డే ఈ సెట్ విల్ మీట్ బిఫోర్ ద షూట్ అన్నారు. ఏమో సడన్ గా రోజు వీళ్ళు షూటింగ్ లో విల్ స్టార్ట్ విల్ మీట్ అన్నారు. సో సినిమాలో ఎక్కడ ఇద్దరు కలుస్తున్నామో ఆ సీన్ లోనే వి మెట్ ఈచ్ అదర్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ వాస్ స్మూత్ ప్లెజర్ హ్యాపీ జర్నీ అని చెప్పచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ గెట్ ఇంట్రడ్యూస్డ్ అండి. దిస్ ఈస్ ద బెస్ట్ సినిమా ఐ కెన్ గెట్ ఇంట్రడ్యూస్డ్. ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరకడం అంత ఈజీ కాదు. ఎవరు చూస్తే దే విల్ ఫీల్ లైక్ దిస్ మూవీ గుడ్ సినిమా అని చెప్పారు. అండి 4 ఇయర్స్ గా తమన్ గారు నాకు క్లాస్ ఇస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి నాకు నెక్స్ట్ హౌస్ అంటే నూతన్ ప్రసాద్ గారు. సో చిన్నప్పటి నుంచి నేను తెలుగు వింటూనే ఉన్నాను, తెలుగు పాట, తెలుగు సినిమా. ఆయన టీవీల నుంచి వింటూనే ఉన్నాను, ఆయన బామ్మ మాట్లాడుతున్నప్పుడు నాకు వింటూనే ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుగు ఇస్ ఐఎమ్ ఆల్వేస్ లిసనింగ్ అండ్ అఫ్ కోర్స్ ఐ లెర్న్ట్ లాట్ ఫ్రమ్ తమన్ గారు మేకప్ అండ్ యాక్చువల్లీ తమన్ గారు కూడా కాదు. అండ్ ఈ సినిమాకి నేను డైలాగ్ ముందు తీసుకొని ఐ సాట్ బై హార్టెడ్ ఎవ్రీడే, స్కూల్ లాగా అయిపోయింది. బట్ ఐ ఎంజాయ్ అది తెలుగు ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ ఒక యాక్టర్కి. నాకు మంచి ఐ డోంట్ నో తెలుగు సో వెల్ బట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, యాక్టర్గా వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మాస్ కమర్షియల్ హిట్స్ ఏమి ఉండవండి. తమన్నా అన్నట్టు మంచి సినిమా చెడ్డ సినిమా రెండే. బట్ ఎస్, ఈ సినిమా అనేది నాకు బృందావనం నా కెరీర్ చాలా ఇంపార్టెంట్, ఎవడు నా కెరీర్కి అంతే ఇంపార్టెంట్, నేను ఇంట్రడ్యూస్ అయిన మొన్న అంతే ఇంపార్టెంట్, అందులో ఎలాంటి డినైల్ లేదు. కానీ వాటి అన్నిటికన్నా ఊపిరి ఎందుకు స్పెషల్ అంటే సంథింగ్ వెరీ క్లో, అంటే నన్ను నేను మీరు అన్నట్టు ఇంతకుముందు సినిమాల్లో కాకుండా ఇంకోలాగా ఆవిష్కరించుకునే ఛాన్స్ నాకు ఊపిరి ఇచ్చింది. సో డెఫినెట్లీ ఊపిరి అనే సినిమా ఇట్ విల్ స్టే విత్ మీ ఫర్ లాంగ్, అందులో ఎలాంటి ఇది లేదు. సో ఇది ఈరోజు నేను ఎంత చెప్పినా అది ఎందుకంటే అది మంచిది కాదు, రేపు 25th రోజు ఆడియన్స్ చూసి వాళ్ళ రియాక్షన్స్ తెలుసుకున్నాక అప్పుడు నేను కరెక్ట్గా ఆవిష్కరించుకోగలిగానా లేదా అనేది నాకు అప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అసలు పక్కకి వెళ్ళి ఎలాంటి డీవియేషన్స్ ఉండవు. ఇందాక నాగార్జున గారు చెప్పినట్టు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాగార్జున గారు అంతసేపు వీల్ చైర్ మీద కూర్చోబెడుతున్నాను కదా ఒక ఫ్లాష్ బ్యాక్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి వెళ్ళినప్పుడు, నువ్వే గట్స్తోనైతే నా దగ్గరికి వచ్చి నన్ను వీల్ చైర్లో కూర్చోమన్నావు అదే గట్స్తో కథ చేయన్నారు. సో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆయన చెప్పిన మాటలతోనే ఈ కథ చేశాం అండ్ దానివల్లే ఈరోజు ఈ కథ నేను ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా కొత్త సినిమా అవుద్ది. అంతేకాని అవి ఆ సినిమాలు కూడా నాకు చాలా ఇంపార్టెంట్, వాటికన్నా ఊపిరి అనే నా కెరియర్ని ఇంకో మలుపు తిప్పబోతుందని నేను అనుకుంటున్నాను. ఈయన ఏదో ఒక రోజు సందర్భంలో ఏం టైటిల్ పెట్టాలి ఏం టైటిల్ పెట్టాలి అన్నప్పుడు ఈయన నాకు ఏదో ఆ ఊపిరి లాంటి వర్డ్స్ బాగా నచ్చుతాయి వంశీ అంటే ఇదే టైటిల్ అయితే ఎలా ఉంటుంది అని నేను అన్నాను. సో అలా క్లిక్ అయిన ఇది. సో ఇదంతా ఒక టీమ్ వర్క్ అండి. ఇది ఏ ఒక్క అంటే ఇది ఒక టీమ్ అంతా కష్టపడితే కానీ ఇలాంటి ఒక సినిమా బయటికి రాదు. ఇది అంటే ఇట్స్ అ హోల్ టీమ్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు తమిళ్లో డబ్బింగ్ చెప్పారు ఎప్పుడు చెప్పింది, తమన్నా తెలుగులో డబ్బింగ్ చెప్పింది అండ్ ఎవ్రీబడి వినోద్ గారు కానీ సునీల్ గారు కానీ గోపి సుందర్ కానీ ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ టీమ్స్ వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్స్లో ఎక్సెల్ అయ్యి మేము ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సినిమా అండి ఊపిరి. నా అదృష్టం అండి రాజుగారు పివిపి గారు లాంటి ప్రొడ్యూసర్స్తో నేను సినిమా చేయడం, అది నో డినయల్ అట్ ఆల్. సినిమాని అర్థం చేసుకొని ఒక సినిమా కోసం ఎంతైనా కష్టపడి ఓ సినిమా కోసం ఆ కంటెంట్ని నమ్మి ఖర్చు పెట్టి వంశీ అనేవాడు ఇంతకుముందు ఎలా సినిమాలు తీశాడు ఈ సినిమా అలాంటిది కాదు అని ఏమాత్రం జంకకుండా ఈ సినిమా తీశారు. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటో ఆయన అనుకున్న విజన్ ఏంటో మీకు ఆయన ఆయన ఏమైతే అనుకున్నారో ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా ఇలా తీయగలిగాను. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దిల్ రాజు గారు అండ్ పీవీపీ గారు యాజ్ మై ప్రొడ్యూసర్ సో ఫార్ అండ్ ఐ విష్ నాకు ఆ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని కూడా అనుకుంటున్నాడు మంచి ప్రొడ్యూసర్స్ని. ఇందులో మీ ప్రభు గారు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోలు హీరోయిన్స్ ఉంటారండి, ఈ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి, పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రలు మరి 2 ఇయర్స్ బ్యాక్ March 2014లో నేను వంశీ డిస్కషన్ స్టార్ట్ చేశాం నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ డిస్కషన్ నాగార్జున గారితో విన్నారు ఫెదర్ ఇన్ ద క్యాప్. నెక్స్ట్ 1 మంత్ హీ వాజ్ వెరీ క్లియర్ డివియేట్ అవ్వద్దు మనం, నా కోసం నన్నది పెద్ద స్టార్ లాగా మీరు స్క్రిప్ట్ డివియేట్ అవ్వద్దు, లెట్స్ స్టిక్ టు ది ఒరిజినల్. ఒరిజినల్ స్క్రిప్ట్ కొని రైట్స్ కొని దాన్ని అడాప్ట్ చేయడానికి 6 మంత్స్ పట్టింది మన సెన్సిబిలిటీస్కి మనం చేయడానికి. ఉన్న ఒకే ఒక గైడ్ లైన్ నాకు ఒక ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ఉంది, లెట్స్ పుష్ ది ఎన్వలప్ అంటాను, వాట్ ఎవర్ లిటిల్ ఎలాంటి అమెరికా వచ్చిందని చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ టోల్డ్ వంశీ,
అది పుష్దానంలో పంట ఆయన చించేశాడు, అది వేరే విషయం. సో అప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, నేను ఆయన మూడు సినిమాలు ఒక రకమైన కంఫర్టబుల్ ఎకో సిస్టమ్లో పనిచేశాడు, ఒక సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక సెట్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైనర్స్ తోటి. దీనికి నేను అనిసే ఒక ధర్మ ప్రొడక్షన్స్, ఒక ఎక్సెల్ వాళ్ళు తీస్తున్నారు అంత హై క్వాలిటీ సినిమా, మన తెలుగులో ఎందుకు తీలాం? వై కాంట్ వి అచీవ్? ప్రపంచం వాళ్ళు కదా, వాళ్ళకని ఎక్కువ చూసాం ప్రపంచం. నాగార్జున గారు చూడలేదా, నేను చూడలేదా, ఎవరు చూడలేదు ప్రపంచం, కార్తీక్ గారు చూడలేదా? ఎందుకు తెలుగులో మనం ఇంత సినిమా ఎందుకు తీలాం? ఆ స్టాండర్డ్స్ మనం తెలుగులో ఎందుకు చూపించలేం? అదో ఒక బార్ లాగా పెట్టుకుని స్టార్ట్ చేసాం, నెంబర్ వన్. నెంబర్ టూ, అందుకే వి బాట్ వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్, గోపిసుందర్ కానీ, సునీల్ బాబు కానీ, వినోద్ గారు కానీ, దిస్ అందరూ వందల కొద్ది ప్రెస్ మీట్లకు మీరు వెళ్తారు, ప్రతి చోట ఫ్యాంటాస్టిక్ టీమ్ ఎఫర్ట్ అని చెప్తారు. ఈ సినిమా సక్సెస్ నోబడి కెన్ టేక్ ఎ క్రెడిట్, ఇట్స్ ఓన్లీ ఎ టీమ్. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ యాజ్ ఎ టీమ్. స్టార్స్, మీరు అడిగినట్టండి, ఇందాక ఇది ఒక ఫార్మాట్ లాగా ఉండదు, ఒక హీరో హీరోయిన్, ఒక పంచ్ డైలాగులు, ఒక సీను, ఒక ఇట్ ఇస్ లైక్ ఎ జర్నీ దట్ యు ఆల్ విల్ లవ్ ఇట్. అంటే ఐఎమ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ ఐ లైక్ ది అడ్వెంచర్. దీస్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. అది కోటి పది లక్షల్లో తీసాం, ఇది చాలా చాలా పెద్ద అమౌంట్ అయింది ఇది. బట్ ఏంటంటే ఆ బిలీఫ్ కన్విక్షన్ ఉండాలండి. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, అది మా చేతుల్లో లేదు. యూనో కర్మన్యేషు వ్యాధికారిస్తే మాపలేషు కదాచన, అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. 25 తర్వాత చెప్తాను ఇది, ఇప్పుడే చెప్తే ఇది మానే. ఇది మా నేను మొన్నే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అఖిల్కి కూడా వార్నింగ్ ఇచ్చాను, 25th వరకు అతన్ని టచ్ చేయొద్దు ప్లీజ్, మా డైరెక్టర్ అప్పటి వరకు. 25 తర్వాత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని తర్వాత నా దగ్గర రండి, అప్పుడు చెప్తాను అని చెప్పి.